దేశాలన్నీ భారత్కి 11 దేశాలు ఒకేసారి ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం. దీని వెనకాల ఉన్న పరిణామాలు, భారత్ కీ పాయింట్ అవ్వడం, మోడీ హైయెస్ట్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నటువంటి సందర్భం. దీని మీద ఎక్స్పర్ట్ పార్థసారి గారికి సంబంధించినటువంటి ఒపీనియన్ ఒకసారి చూద్దాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా మన విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. గత 15 రోజుల్లో మొత్తం 11 దేశాల అధిపతులు లేదా విదేశాంగ మంత్రులు కావచ్చు న్యూఢిల్లీని సందర్శించారు. దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి అంతకంటే తీవ్రమైన అంశాన్ని విస్మరించాయి. మరీ ముఖ్యంగా భారతదేశానికి సంకట పరిస్థితిని తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. రష్యా మార్చి నెల 15 నార్త్ వెస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో కురిల్ దీవుల్లో 3000 మంది ట్రూపులతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా దాదాపు 50 డ్రోన్లతో ఆకాశంలో విన్యాసాలు చేసింది. కురిల్ దీవుల వివాదం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జపాన్కి చెందిన పలు దీవుల్లో కురిల్ దీవులు కూడా ఉన్నాయి. 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అప్పట్లో హిట్లర్ జర్మనీలో ఉన్న జపాన్ మీద సోవియట్ యూనియన్ సైన్యం దాడి చేసి జపాన్కి చెందిన కురిల్ దీవుల్ని స్వాధీనం చేసుకుంది. జర్మనీ లొంగిపోయాక రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. జర్మనీ ఇటలీలు యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకాలు చేసి లొంగిపోతున్నట్టు ఒప్పుకున్నాయి. కానీ జపాన్ మాత్రం సంతకం చేయలేదు. హిరోషిమా నాగసాకిల మీద అమెరికా వేసిన అణుబాంబుల వల్ల తీవ్రంగా నష్టపోవడం వల్ల అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ సోవియట్ యూనియన్తో జపాన్ యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేయలేదు ఇంతవరకు. అంటే సోవియట్ లేదా రష్యా జపాన్లు ఇప్పటికీ యుద్ధం చేస్తున్నట్టుగానే పరిగణిస్తున్నారు టెక్నికల్గా. అప్పటి నుండి రష్యా జపాన్లు యుద్ధం చేస్తున్నట్టుగా ఉన్నట్టే. అందుకే రష్యా కురిల్ దీవుల్ని తన ఆధీనంలోనే ఉంచుకుంది ఇప్పటి వరకు. రష్యా ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ చేయకముందు వరకు అడపాదడపా రెండు దేశాల మధ్య కురిల్ దీవుల మీద చర్చలు జరుగుతూ వచ్చాయి. కానీ ఓ నిర్ణయానికి రాలేకపోయాయి. రష్యా ఉక్రెయిన్లో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించగానే అమెరికా, EU, ఆస్ట్రేలియాతో పాటు జపాన్ కూడా రష్యా మీద ఆంక్షలు విధించింది. వ్లాదిమిర్ పుతిన్ జపాన్ తమ మీద ఆంక్షలు విధించడం మీద ఆగ్రహంతో ఉన్నాడు. అందుకే కురిల్ దీవుల దగ్గర సైనిక విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ చర్య పరోక్షంగా జపాన్ మీద దాడి చేస్తాను అని హెచ్చరించడం లాంటిదే. ఇప్పటికే జపాన్ తన హకైడో దీవుల విషయంలో చైనా నుండి బెదిరింపులు ఎదుర్కొంటోంది. తరచూ హకైడో దీవుల దగ్గరికి చైనా తన ఫ్రిగేట్లను పంపి బెదిరింపులు చేస్తుంది. జపాన్కి చెందిన హకైడో దీవుల గురించి జపాన్ చైనాల మధ్య చాలా కాలంగా వివాదం ఉంది. చైనా హకైడో దీవులు తమవే అని వాదిస్తోంది. కానీ జపాన్ అవి మా ఉత్తర సరిహద్దు ప్రాంతం అని వాదిస్తుంది. నిజానికి హకైడో దీవులు జపాన్కి చెందినవే. కాకపోతే జపాన్ దీవులు అన్నింటిలోకి దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది పసిఫిక్ మహాసముద్రంలో. సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉండే హకైడో దీవుల్లో ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. క్వాడ్ అనే కూటమి ఏర్పడింది పసిఫిక్ మహాసముద్రంలో చైనాను ఎదుర్కోవడానికి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు క్వాడ్లో ఉన్న 4 దేశాలు. ఇప్పుడు తాజాగా రష్యా జపాన్ బెదిరిస్తోంది. దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడో మార్చి నెల 22 న్యూఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై పుతిన్కి నచ్చ చెప్పమని అభ్యర్థించాడు. ఇది చాలా కీలకమైన సంక్లిష్టమైన పరిస్థితి మోడీ ప్రభుత్వానికి. జపాన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, అదే సమయంలో రష్యాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. క్వాడ్ ఒప్పందాన్ని దానిలోని అంశాలను ప్రస్తావిస్తూ జపాన్ ప్రధాని కిషిడో భారత్ తమతోనే ఉంటుందని ఆశిస్తున్నానంటూ మెలుగుపెట్టి వెళ్ళిపోయాడు. నిజమే, పసిఫిక్ మహాసముద్రంలో ఏ దేశమైనా క్వాడ్ సభ్య దేశమైన జపాన్ మీద దాడి చేస్తే మిగతా 3 దేశాలు జపాన్కి బాసటగా ఉండాలి అనే క్లాజ్ ఉంది. కానీ రష్యా కురిల్ దీవుల మీద జపాన్కి వ్యతిరేకంగా విన్యాసాలు చేస్తుందని 3 ఏళ్ల క్రితం ఎవరు అనుకోలేదు, కానీ జరిగిపోయింది. కానీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిడో అమెరికా వెళ్లకుండా నేరుగా భారత్ రావడం దేనికి? ఉక్రెయిన్ విషయంలో అమెరికా, EU దేశాల వైఖరిని చూసిన జపాన్ అమెరికాను నమ్ముకోవడం కంటే భారత్ను విశ్వసించడమే మేలన్న భావనకు వచ్చి ఉండొచ్చు. బహుశా ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ మోడీజీ మాట తప్పితే వేరే ఎవరి మాట కూడా వినే స్థితిలో లేడు అన్న నిజం కూడా కావచ్చు. ఏది ఏమైనా అందరూ అనుకుంటున్నట్టు రష్యా తన దేశీయతం కోరి చేసే ఏ పని విషయంలోనైనా మోడీ కల్పించుకోరు, అడిగితే సహాయిస్తారంతే. జపాన్ ప్రధాని వచ్చి వెళ్లిన వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగీ ఎలాంటి ఆహ్వానం లేకుండా భారత్ వచ్చాడు. భారత్ రావడానికి ముందు పాకిస్తాన్లో జరిగిన OIC ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశానికి హాజరై అక్కడ కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడు భారత్ పాకిస్తాన్ కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలంటూ సలహా ఇచ్చి పాకిస్తాన్కి వంతపాడాడు. పాకిస్తాన్ నుండి కాబూల్ వెళ్లి అక్కడ తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడ నుండి నేరుగా న్యూఢిల్లీ వచ్చాడు. ప్రధానితో పాటు జయశంకర్, అజిత్ దోవల్ గారితో చర్చలు జరిపాడు. బహుశా జపాన్ ప్రధాని వచ్చిన విషయం మీద ఆరా తీయడానికి వచ్చి ఉంటాడు. కానీ ఆ ప్రస్తావన ఏమీ లేకుండా నేరుగా లడాక్ దగ్గర సైన్యం మోహరింపుల మీద మొహమాటం లేకుండా అడిగేశారు. వాంగీ మాత్రం మన ఇరుదేశాల సైనిక శక్తిని సరిహద్దుల దగ్గర ఖర్చు పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని వాక్కురిచ్చాడు. పనిలో పనిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారిని బీజింగ్ రావాల్సిందిగా ఆహ్వానించాడు వాంగీ. ముందు సరిహద్దు సమస్య పరిష్కారం అయ్యాక చూద్దామంటూ బదిలిచ్చాడు అజిత్ దోవల్. కోవిడ్ వల్ల తరచూ తమ ముఖ్య నగరాలు లాక్డౌన్లో ఉండటం వల్ల చైనా తీవ్రంగా నష్టపోతుంది. ఇట్లాంటి తరుణంలో భారత్తో మళ్లీ సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాలనే ఆశ చైనాది. ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా ఖర్చు కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఒకసారి పెద్ద అంతరం వస్తే దాన్ని పూడ్చుకోవడానికి ఏళ్లకేళ్లు పడుతుంది. ఎలిజబెత్ ట్రస్, బ్రిటన్ విదేశాంగ మంత్రి, భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఒప్పందం చేసుకోబోతుందని తెలుసుకుని సలహా ఇవ్వడానికి లండన్ నుంచి న్యూఢిల్లీ వచ్చింది.
మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన చర్చల్లో ముఖ్యాంశం ఏంటంటే రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని సలహా ఇవ్వడానికి. కానీ జయశంకర్ గారు నేరుగా ఒక్కో పాయింట్ని ఎత్తి చూపుతూ మారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చేశారు. జయశంకర్ గారి మాటల్లో యూరోప్ ఇప్పటికే రష్యా నుండి గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. కానీ మీరు మాత్రం మీ అవసరాల కోసం రష్యా మీద ఆధారపడ్డారు. అట్లాంటిది మేము మా అవసరాల మీద ఎందుకు గట్టిగా నిలబడకూడదు? యూరోప్కి కావాల్సిన మొత్తం ఆయిల్ మరియు గ్యాస్లో 58% రష్యా నుండే వస్తుంది. కానీ మేము రష్యాతో చేసుకోబోయే ఒప్పందం మా మొత్తం అవసరాల్లో కేవలం 2% మాత్రమే రష్యా నుండి కొనబోతున్నాం. భారత్ తన అవసరాల కోసం గాలిస్తుంది. ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ ఉంటుంది. ఆ హక్కు మాకుంటుంది. మీ సలహాకి ధన్యవాదాలు. జయశంకర్ గారి సమాధానం చాలా డిప్లొమాటిక్గా ఉంది. ఎలిజబెత్ ట్రస్ లండన్ వెళ్ళగానే బ్రిటన్ ప్రధాని ప్రకటన చేశాడు, భారత్ తన అవసరాల కోసం తగిన చర్యలు తీసుకునే హక్కుని కలిగి ఉంది అని. ఏదో విధంగా భారత్కి నచ్చజెప్పడానికి బ్రిటన్ ఆపసోపాలు పడ్డది, కానీ ఫలించలేదు. మార్చి 31 అమెరికా నేషనల్ సెక్యూరిటీ డిప్యూటీ అడ్వైజర్ దలీప్ సింగ్ న్యూఢిల్లీ వచ్చాడు. నేరుగా జయశంకర్ గారితో అజిత్ దోవల్ గారితో సమావేశమయ్యాడు. ప్రధానంగా రష్యాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పడానికి వచ్చాడు. దలీప్ సింగ్ మాటల్లో భారత్ కనుక రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో చైనా మేమే దాడి చేస్తే మాత్రం రష్యా మీకు సహకరించదు. వెల్, ఆ విషయం భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. మరి అమెరికా సైనిక పరంగా సహకరిస్తుందా? 2 ఏళ్ల నుండి లడాక్ సరిహద్దులో చైనా తిష్టవేసి కూర్చుని అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందుకు? రష్యా సహకరించదంటే సైనిక పరంగా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా చైనాకు వ్యతిరేకంగా ఎట్లాంటి చర్య తీసుకోదు. భారత్ కోసం యుద్ధం అంటూ వస్తే అటు చైనాతో పాటు ఇటు పాకిస్తాన్తో 2 ఫ్రంట్ వార్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. లోపాయికారిగా అమెరికా చైనాకి సహకరించకపోతే చాలు. అమెరికా భారత్కి ఎప్పుడు సహకరించింది? చివరికి కార్గిల్ యుద్ధ సమయంలో మన మిరేజ్ యుద్ధ విమానాలకి జీపీఎస్ లింక్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. కానీ అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా ఫ్రాన్స్ మన మిరేజ్ యుద్ధ విమానాలకి లేజర్ గైడెడ్ బాంబులు సప్లై చేసింది అప్పట్లో. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రష్యాను వదిలేసి తమ కూటమిలో చేతులు గడపమని అడుగుతోంది అమెరికా? సరిగ్గా అమెరికా ఎన్ఎస్ఏ డిప్యూటీ న్యూఢిల్లీ వదిలి వెళ్ళిపోగానే రష్యా విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి ఉన్న రష్యా విషయంలో తటస్థంగా ఉన్నందుకు పుతిన్ అభినందనలు తెలపమన్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీతో మొదటి మాటగా అన్నారు సెర్గే లవ్రోస్. ఆయుధాల దగ్గర నుండి ఏమైనా సప్లై చేయడానికి రష్యా సిద్ధంగా ఉందంటూ పుతిన్ అభిప్రాయాన్ని వెల్లడించాడు. పుతిన్ భారత్కి మంచి ఆఫర్ ఇచ్చాడు. అది టారెట్ బ్యారెల్ ట్రెండ్ క్రూడ్ $38 ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటూ రాయబారం పంపాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్ క్రూడ్ ధర బ్యారెల్కి $113 ఉంది. అంటే దాదాపు 65% డిస్కౌంట్ ఇస్తున్నాడు పుతిన్ మనకి. ఉక్రెయిన్ నుండి సరఫరా అయ్యే సన్ఫ్లవర్ విత్తనాలు యుద్ధం వల్ల ఆగిపోవడంతో భారత్లో వంట నూనెల ధర రెట్టింపాయి. ఆ లోటును పూడ్చడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నాడు. అంటే ఒప్పందం జరిగిన 4 రోజుల్లోపే మళ్ళీ యథావిధిగా సన్ఫ్లవర్ విత్తనాలు సరఫరా జరుగుతుంది. రూబుల్ రూపీ మార్క విలువ లెక్కగట్టి 2 దేశాల మధ్య ఇంటర్ బ్యాంక్ కనెక్టివిటీ కోసం విధి విధానాలను రూపొందించి దాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. గత 4 రోజులుగా మన దేశ ఎగుమతిదారులకు రావాల్సిన డబ్బు ఆగిపోయింది రష్యాను. దీనికోసం ఓ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక చివరగా రష్యాకి మన దేశానికి మధ్య జరగబోయే ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తుంది సౌదీ అరేబియా. ఒకవేళ సౌదీ కనుక చైనాతో యువాన్ దివార్ ఒప్పందం జరిగితే అది అమెరికాకి పెద్ద దెబ్బ. సౌదీతో పాటు దుబాయ్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఓటింగ్ సమయంలో భారత్తో పాటు దుబాయ్ కూడా దూరంగా ఉంది. ఇది గల్ఫ్ దేశాల వైఖరిలో వస్తున్న మార్పుకి సంకేతం. క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లలో డాలర్ ఆధిపత్యానికి చెల్లు చీటీ రాయాలంటే ముందు గల్ఫ్ దేశాల సంతకం కావాలి. అది త్వరలోనే జరుగుతుందని ఆశిద్దాం. అమెరికా ఏకపక్ష ధోరణికి కాలం చల్లబోతోంది. కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసే ముందు భారత్ మమ్మల్ని అడగలేదని అన్న అమెరికా ఇప్పుడు రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దు అంటూ రాయబారం పంపిన అమెరికా ఒకటి కాదు. కాశ్మీర్లో 3G మొబైల్ నెట్వర్క్ను తాత్కాలికంగా ఆపేసినప్పుడు అది మానవ హక్కుల ఉల్లంఘన అన్న యూరోపియన్ యూనియన్ అదే సమయంలో చైనాలోని ఉయ్గర్ ముస్లింల మీద చైనా చేస్తున్న అకృత్యాలు మాత్రం గట్టిగా అడగలేకపోయింది. వాళ్ళకి చైనాతో అవసరం ఉంది. బాటం లైన్, ధనం లేని వాడిని వేశ్య కూడా విస్మరిస్తుంది. ఆయుధం లేని రాజును దొంగలు కూడా లెక్కలు చేయరు.